రోజు ఉదయం శిబిరం చెంతకు వచ్చిన వేద పండితులు ఆశీర్వచనం పలికారు. క్రైస్తవ ముస్లిం మత పెద్దలు కూడా వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసి దీవెనలు అందించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజల ప్రతి కష్టంలోనూ ఎల్లవేళలా తోడుగా నిలిచే శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ శిబిరం నుంచి బయటకు వచ్చాను. ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల ఆత్మీయ శుభాకాంక్షలతో 2018 సంవత్సరం స్వాగతం పలుకుతున్నట్టు అనిపించింది. కొత్త సంవత్సరం మొదటి రోజు పాదయాత్ర రుణమాఫీ బాధిత రైతుల ఆవేదనతో మొదలైంది. పరదేశీ పల్లెకు చెందిన డేగల వెంకటరెడ్డి నాతో మాట్లాడుతూ, సార్, 2013లో నేను 50,000 రూపాయలు, మా తండ్రి 43,000 రూపాయలు పంట రుణం తీసుకున్నాము. కానీ మాది పంట రుణం కాదంటూ రుణమాఫీ చేయడం లేదు. బ్యాంకు వారు, వ్యవసాయాధికారులు మాది పంట రుణమేనని, మాఫీకి అర్హులే అని ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చారు. రుణమాఫీ కోసం మా వివరాలను బ్యాంకు వారు ఆన్లైన్లో కూడా పెట్టారు. కానీ రైతు సాధీకరణ సంస్థ, ఇతర అధికారుల దగ్గర మేము అర్హులమే అంటూ ఎంతగా మొరపెట్టుకున్నా స్పందనే లేదు అంటూ ఆక్రోశించాడు. రుణమాఫీ బూటకమని ఎప్పుడో స్పష్టమైపోయింది. వడ్డీలకు కూడా సరిపోని అరకొర మాఫీని కూడా ఎగ్గొట్టడానికి ఈ పాలకుల కుంటిసాకులు కరువా. సేపటికి మదనపల్లి నియోజకవర్గంలో అడుగు పెట్టాను. వేలాది మంది ప్రజలు స్వాగతం పలకడానికి, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. ఆ భారీ జనం మధ్య వారి ప్రేమ, అభిమానం నడుమ యాత్ర బాగా ఆలస్యంగా సాగింది. భోజన విరామ సమయం లేకుండానే ముందుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. బాబుగారి పాలనలో సంవత్సరాలు గడిచిపోతున్నా సమస్యలు తీరని అభాగ్యులందులో దారిద్ర్యరేఖకు దిగున అలమటిస్తున్నారు. వారి గోడు వినే నాదుడే లేడు. అందుకే వేలాదిగా తరలివచ్చి నాపై అపార నమ్మకంతో తమ సమస్యలు చెప్పుకుంటూ నా అడుగులో అడుగు వేస్తూ నాకు అండగా ఉంటున్న వీరి కోసం ఎంత మంచి చేసినా తక్కువే అని నా మనసులో అనుకుంటూ ముందుకు సాగాను. అలంనూర్ బాషా అనే ఆటో డ్రైవర్ ఒక మాట చెప్పాడు. మాకు వైఎస్ఆర్ గారు ఇచ్చిన ఇళ్లకు వైఎస్ జగన్ కాలనీ అని పేరు పెట్టుకున్నాం. ఆ పేరు పెట్టుకున్నందుకు మాకు మౌలిక సదుపాయాలు ఏవి కల్పించలేదు అని బాధపడ్డారు. నా మీద కోపంతో పేదవారిపై కక్ష కట్టడం ఎంతవరకు న్యాయం? నాన్నగారి హయాంలో ఎలాంటి వివక్ష చూపలేదు. ఎన్టీఆర్ నగర్ అని, చంద్రబాబు కాలనీ అని పేర్లు పెట్టుకున్నప్పటికీ పేదరికమే ప్రామాణికంగా అన్ని సదుపాయాలు కల్పించారు, అన్ని సంక్షేమ పథకాలు అందించారు. పాలనలో వివక్ష నిజంగా సిగ్గుచెట్టైన విషయం కాదా? చిన్నతిప్ప సముద్రంలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నేటి పాలకుల నిర్లక్ష్యంతో, మోసపూరిత హామీలతో దగాబడ్డ చేనేతల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆ సదస్సులో చేనేతల సమస్యలు వింటుంటే మనసుకు చాలా బాధ కలిగింది. చేనేత వృత్తి చాలా పురాతనమైనది. మిల్లు వస్త్రాల వ్యవస్థ రాకముందు భారతీయులందరూ చేనేతపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. మన సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ వృత్తిని నిలబెట్టాలని, ఆ నేతన్నలను కాపాడుకోవాలనే తపన నాకు ప్రగాఢంగా ఉంది. చివరగా ముఖ్యమంత్రి గారికి నాదొక ప్రశ్న. ప్రజలకు సంబంధించిన ఏ సమస్య విషయంలోనూ కనీస మానవత్వంతో స్పందించకపోవడం మీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా? చేనేతలకు సంబంధించి మీ ఎన్నికల ప్రణాళికలో ఎన్నో హామీలిచ్చారు, అందులో ఏ ఒక్కటి అమలు చేయకపోవడం నిజం కాదా? విశ్వసనీయతకు పాతరేసిన మీ పాలనలో నేతన్నలకు సమాధానం చెప్పేదెవరు? వైఎస్ జగన్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.